ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు విన్సన్ వరల్డ్ వారు వేల అరుపులు వినిపిస్తున్నాయి ఎవరో వస్తున్నారు ఆయన వస్తే ఒక ప్రభంజనం ఆయన డైలాగ్ చెప్తే అది సునామీ సునామీని సృష్టిస్తుంది నేను ఇందాకటి నుంచి మీ అందరితో చెప్తా ఉన్నాను ఒక సర్ప్రైజ్ ఎంట్రీ ఆ సర్ప్రైజ్ ఎంట్రీ ఎలా ఇప్పుడు మీరు కల్లారా చూడండి ఇప్పుడే విచ్చేశారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీ కె రాఘవేందర్ రావు గారు వారికి లేపాక్షి మహోత్సవాల తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాము అలాగే కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి మా సాదర స్వాగతం తెలియచేసుకుంటున్నాము యాక్టర్ కమెడియన్ రాళ్ళపల్లి గారికి మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము భారవి గారికి మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము కొంతమంది అలా వస్తే బాక్స్ ఆఫీస్ బొనాంజా అవ్వాల్సిందే కలెక్షన్ అద్రిపోవాల్సిందే ఎంట్రీ అద్రిపోవాల్సిందే ఎందుకంటే సెంటర్ అయినా స్టేజ్ అయినా పవర్ అయినా పొగరైనా ఆపోజిషన్ అయినా పొజిషన్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హీ స్టెప్స్ డౌన్ హిస్టరీ రిపీట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒకసారి గట్టిగా చప్పట్లతో నందమూరి బాలకృష్ణ గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము ఎన్నో అద్భుతమైన పాత్రలు ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రతి ఒక్క పాత్రకి ఆయన న్యాయం చేశారు చేస్తూ వచ్చారు అందుకనే ఈ రోజు వారు లెజెండ్ అయ్యారు ఈ లేపాక్షి మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే హిందూపురం మనందరికీ ఎంతో ఇష్టమైన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో ఘన స్వాగతం పలుకుదాం ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ మరియు బాలకృష్ణ గారి సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మహోత్సవాలు ఇంత ఘనంగా ఇంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరికొద్దిసేపట్లో గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 39 కోట్ల వ్యయంతో నిర్మించిన జటాయువు పార్కు మరియు లేపాక్షి టేకులడు గురుకుల పాఠశాల అదనపు తరగతులకు శంకుస్థాపనకి వారు ఈ రోజున ఇక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కనుక వారందరికీ మీరు హృదయపూర్వక స్వాగతం పలకవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను దయచేసి ప్రెస్ మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం ఒక చిన్న రిక్వెస్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాము కాస్త మీరందరూ కూడా ఆ పెవిలియన్ ఖాళీ చేయాలి మరొకసారి ఈరోజు లేపాక్షి మహోత్సవం సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి అలాగే కె రాఘవేందర్ రావు గారికి మనస్ఫూర్తిగా మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము సార్ బాలకృష్ణ గారి కాస్ట్యూమ్ చూస్తూ ఉంటే నమస్కారం సార్ శ్రీకృష్ణ దేవరాయలు నాకు అలాగే ఉంది మరి ఈ నేలని పరిపాలించినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు లాగా ఈరోజు బాలకృష్ణ గారు అలా ఎంట్రీ ఇవ్వడం ఎలా ఉంది బాలకృష్ణ గారు ఆ యొక్క నటనలో ఉన్నప్పుడే నటుడుగా ఉండి మిగతా సమయంలో ప్రజాసేవ ప్రజా సంక్షేమం ప్రజలకు ఏమి చేయాలనే తపన అది బాలకృష్ణ గారి ఆరాధన ఎంత చేస్తున్నా ఇంకా చేయలేదని ఆవేదన అది ఆయన తీసుకునే బోధన అది తండ్రి దగ్గర నేర్చుకున్న సాధన
అది ఆయన చేయకపోతే భలే ఆవేదన, అది ఆయన ఒక ఆలాపన. రేపు 2019లో మళ్ళా ఆయనదే పాలన, ఇతర ప్రతిపక్షాలు ఉంటా ఒక మూలన. ఎందుకంటే సార్, మీరు చెప్పిన మాట, మీరు చెప్పిన డైలాగ్ బాలకృష్ణ గారికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది హిందూపూర్, HINDUPUR, హిందూపూర్ అంటే బాలకృష్ణ గారికి కూడా తెలియదు. హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఐ అంటే ఇక్కడ ప్రజలు, ఎన్ అంటే నందమూరి వంశ బిడ్డలను, డి అంటే దేశం పార్టీ తరపున, యు అంటే ఉత్తమమైన, పి అంటే ప్రజాప్రతినిధులుగా, యు అంటే నువ్వే ఉండాలని, ఆర్ అంటే రాజకీయాల్లో ప్రోత్సహించిన ఊరు హిందూపూరు. వాళ్ళ వంశం ఉంటేనే అన్ని క్యూరు, అది ఆయన చేశారు సెక్యూరు. అందుకే సంవత్సరంలో 6 నెలలు ఇక్కడేస్తారు టూరు. ఇక్కడ సేవ చేయాలంటే బాలకృష్ణ గారికే డేరు, అందుకే తీసుకుంటున్నాడు కేరు. లేపాక్షి ఉద్యోగాలు టైంలు ఇచ్చారు స్పేరు, మనం కూడా తీసుకున్నాం షేరు. ఇటువంటి రాజకీయ నాయకులు చారా రేరు. అందుకే వచ్చేసాను వదిలి నెల్లూరు, ఇక్కడికేసాను తల్లి టూరు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే వాళ్ళకు బోరు. థ్యాంక్ యూ సార్, నాకు ఇచ్చినందుకు బ్రేక్. ఓ, అది నాకు షాకు. మరొకసారి బాలకృష్ణ గారికి మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. అలాగే ఈరోజు మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కొంతమంది ప్రముఖులు సన్మానాన్ని అందుకోబోతున్నారు. మరి ఆ ఫెలిసిటేషన్ కోసం ఈరోజు చాలామంది ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. సార్ మళ్ళీ వస్తున్నారు మీ దగ్గర. బాలకృష్ణ గారు, ఏబిసిడీలు నేర్చుకున్నావుగా? ఏబిసిడీలు అంటే అర్థం తెలుసా? ఏ అంటే అన్నగారి బిడ్డైనా, బి అంటే బాలకృష్ణ, సి అంటే చంద్రబాబు యొక్క, డి అంటే దీవెనలతో, ఈ అంటే ఇక్కడ, ఎఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్ అందరినీ కూడా, జి అంటే గౌరవిస్తూ, హెచ్ అంటే హిందూపురంలో, ఐ అంటే ఇన్స్పైర్ చేసే, జే అంటే జనాల యొక్క ఆశీర్వాదంతో, కే అంటే కృష్ణా జిల్లా గౌరవాన్ని కాపాడుతూ, ఎల్ అంటే లక్షణంగా, ఎం అంటే మనస్ఫూర్తిగా, ఎన్ అంటే నేనున్నానని నిరూపించుకుంటూ, ఓ అంటే ఓహో అనే రీతిలో, పి అంటే పద్ధతిగా, క్యూ అంటే క్వశ్చన్ మార్క్ లేకుండా, ఆర్ అంటే రామారావు ముద్దు బిడ్డ, ఎస్ అంటే శక్తి వంచన లేకుండా, టీ అంటే తనదైన శైలిలో సేవ చేస్తూ, యు అంటే ఉత్తమమైన, వి అంటే విలువలను, డబ్ల్యూ అంటే వండర్ఫుల్గా, ఎక్స్ అంటే ఇంటూ మార్కు లేకుండా, వై అంటే యువరత్న చేస్తుంటే, జెడ్ అంటే జిందాబాద్, ఏం అనుమానమే లేదు. అందుకే ఆ జొన్న విత్తుల బలే రాశాడు, బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య అని. ఎందుకంటే మా గోలే అది, మాకు ఎప్పుడు గోలే. ఆ గోల సేవలో మీరు రగిలే జ్వాల. మా బసవరామ తారకమ్మ అట్లా పాడింది జ్వాల. మీకేం తెలుసు ఆ తల్లి పాడిన సంతోషాల గోల? మేము అప్పుడు మన బజుల్లా రోడ్లో మేము వచ్చేసాం ఇలా, అప్పుడు చిన్నపిల్లవాడు ఉన్న ఒక మూల. అటువంటి గొప్ప రక్తం అక్టోబర్ 2 వస్తే గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతితో మేము బసవరామ తారకమ్మ గారి వర్ధంతి కూడా జరుపుకుంటాం. ఇది అందరికీ గుర్తుందో లేదో, మేము మాత్రం ఆ రోజు కన్నీరు కారుస్తాం. మీరు చిన్నపిల్లవాడు, మీ ఇంటికి మేము ఎన్నోసార్లు వచ్చినప్పుడు కూడా మీ తండ్రి గారి ఆదరణ నిరుపమానము. అందుకే నందమూరి వంశం అంటే అభిమానము, అభిమానం లేకపోతే తెలుగువాడికి అవమానము. మీ నాన్నగారు ప్రజలకు అంకితం చేశాడు ప్రాణము, మీ నాన్నగారే మాకు ధ్యానము, ఆయన లేకపోతే మా బ్రతుకులు హీనము, ఆయన వల్ల మా ఎప్పుడు కాలేదు దీనము, అది ఆయన మీదున్న అభిమానము, అది చెప్పకపోతే అవమానము. అటువంటి వంశంలో పుట్టినటువంటి మీరు పేద ప్రజలకు తొడవాలి కన్నీరు. మిమ్మల్ని జననీ జన్మభూమి అని సారు పరిచయం చేశాడు చూడు, అందులో ఒక్కొక్క సన్నివేశం మాకైతే భలే ఆవేశం. నిజంగా ఆయన దర్శకత్వంలో మీ అవకాశం మీ వంశానికే సంతోషం. ఎందుకంటే ఆయనలో స్వార్థం ఉండదే లేసం, ఆయన బ్రతికైతే కళల కోసం. అది దేవుడిచ్చిన అవకాశం, పక్కనే ఉంది పాండవ వనవాసం. కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టరు, అసలు రాఘవేంద్రరావు గారి చిత్రీకరణ అడవి రాముడు, బా బలే తోముడు, అల్లాడిపోయాడు జీవుడు, ఎట్లా చేయించా సార్ మీ చేతి దేవుడు, బా అబ్బా బాబా బాబా. మేమందరం అసలు ఇటువంటి సాగర సంఘంలో మనం స్వాతి ముత్యాలం సార్, ఇటువంటి సాగర సంఘంలో మనం స్వాతి ముత్యాలయ్యి
ఆ శృతిలయలు మనం పలికిస్తుంటే ఈ డ్రైవర్ రాముడు గారు దాన్ని జాగ్రత్తగా తీసుకోపోయి ప్రజల జస్టిస్ చౌదరి అంటే అడవి రాముడైనా సరే ఇంకే రాముడైనా సరే పరిగెత్తి వచ్చేసేస్తే ఇటువంటి ఆదిత్య 369 సైన్స్ పరీక్షలు చేస్తే అప్పుడు మీరు ఒక ట్రెండ్ మీకోసమే అయినా అటెండు, లేకపోతే రేపు ఉదయం అక్కడ పరీక్షల డిమాండు రానని చెప్పలేకపోయింది నా కమాండు. మీ దగ్గరే పనిచేసింది మైండ్ కారణం ప్రజలు మీరు చూపించారు కైండు, అందుకే పరిగెత్తి వచ్చాను ల్యాండు దగ్గరకు వచ్చి కలిపాను హ్యాండ్. కారణం ఎదురుగా ఉంది లెజెండు. కవులలో పేరు గాంచిన వాడు దేవులపల్లి. ఈ ఎండాకాలంలో ఎల్లుండి నుంచి వస్తుంది బంగినిపల్లి. మనల్ని అందరినీ కాపాడుతుంది ఆ లేపాక్షి తల్లి. ఆదరించడానికి వచ్చింది అక్క చెల్లి, పరవశించిపోతున్నాడు పక్కన రాళ్లపల్లి. ఇటువంటి మేడం గారు ఎక్కడ, ఇటువంటి గొప్ప వ్యక్తులందరూ ఈ రోజున ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఇల్లాల కన్నీరును తుడవటానికి ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ జటాయువు ఆయుష్ పనిచేసింది సార్ మీ మనస్సు. మీలాంటి బిడ్డ అన్న కడుపున పుట్టడానికి ఎంతో చేసుకున్నావో తపస్సు నిలబెట్టు నందమూరి యొక్క యశస్సు. కావాలంటే పోసుకోమా ఆయుష్, కారణం సేవకు నీ అంకితమైన మనస్సు. ఇంకా అక్కడికి పోయి ఇస్తాను సార్ అడ్రస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే విచ్చేశారు శ్రీ కెఎస్ జవహర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వారికి మా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇప్పుడే విచ్చేశారు, వారికి లేపాక్షి మహోత్సవాల తరఫున మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు సార్ మీకు విషయం తెలుసా అని అడగకండి సార్, నాకేం తెలీదు, అన్ని విషయాలు మీకే తెలుసు. రోజున తెలుగు నేలకు కలగకూడదు హాని, నీళ్లను ముందుకు జాగ్రత్తగా పోని ఆ విధంగా చేయిస్తున్నాడు బోని. అది ఆయన ఒక బాణి, ఆయన ఇంటి పేరే దేవినేని. పోలవరానికి ప్రధాన ఉపాధ్యాయుడు ఆయనే. తెలుగుదేశం పార్టీ కీర్తిని కాపాడటానికి భార్యా బిడ్డలను కూడా వదిలేసి నిరంతరం పోలవరం ప్రాజెక్టు, అది దేవినేని గారి ఆబ్జెక్టు, అది చంద్రబాబు నాయుడు గారి సబ్జెక్టు. అందుకే నీటిపారుదల శాఖను చేయలేదు రిజెక్టు, అది వేరెవరైతే ఉండేది అందులో డిఫెక్టు, ఆయనకు తెలుసా ఎఫెక్టు. దేవినేని గారు చేశారే కరెక్టు, అందుకే అందరితో అయినాడు కనెక్టు, అంత గొప్ప మంత్రిని చేసుకున్నాడు సెలెక్టు. మా దేవినేని బిడ్డ వర్క్లో పర్ఫెక్టు, అది ఆయన మేము చేసాం సస్పెక్టు, అందుకే ఆయనకు చూపించండి మీరు రెస్పెక్టు. సార్ నన్ను ఇక్కడి నుంచి అవమంటారా ఎగ్జిట్? అమ్మో నో నో నో, అది నాకు డిఫెక్టు. మరి ఇంకో విషయం తెలుసా మేడం? సార్ నాకు ఏ విషయం తెలియదు సార్, మీ అంత నాలెడ్జ్ నాకు లేదు. ఆర్థిక అభివృద్ధికి ఎక్సర్సైజ్ అన్ని శాఖల్లో టాప్ ఎక్సైజ్, అటువంటి కృషి చేస్తున్న వ్యక్తికి జోహారు. ఆయనే మంత్రివర్యుడు జవహర్. వారి ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే విచ్చేశారు శ్రీ పి నాగరాజు గారు, ZP చైర్మన్ అనంతపురం, వారికి మా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాము. స్వాగతం సార్. మరి ఇవాల్టి మా ఈ లేపాక్షి మహోత్సవాల్ని ఆఫీషియల్ గా ఒక జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తే బాగుంటుంది, మరి ప్రారంభిద్దామంటారా? మరి లైటింగ్ ఆఫ్ ల్యాంప్ ద్వారా ఇవాల్టి మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. మరి కొద్ది క్షణాల్లోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేనున్నారు. వారు రాగానే లైటింగ్ ఆఫ్ ల్యాంప్ తో ఇవాల్టి మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. మరి ఎన్నో విషయాలు చెప్పారు సార్, మీరు అలా చెప్తూ ఉంటే అలా వినాలి వినాలి అనిపిస్తూ ఉంది. నాకే కాదు, నాతో పాటు ఈ రోజు వచ్చినటువంటి ఈ జనం అందరికీ. ఈ రోజు కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ ని శంకుస్థాపన ద్వారా లాంచ్ చేయబోతున్నారు మన సీఎం గారు. ఇందాక మణిగారు చెప్పినట్టు 2 స్కూల్స్, 1 కాలేజు, అలాగే సీసీ రోడ్స్, ఇలా 38 కోట్ల బడ్జెట్ తో కొన్ని ప్రాజెక్ట్స్ ని ఈ రోజు శంకుస్థాపన చేసి ఆఫీషియల్గా ప్రారంభించబోతున్నారు మన సీఎం గారు. ఇటువంటి ఎన్నో మహోన్నతమైన ప్రాజెక్ట్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మీకు విషయం తెలుసా మేడం? ఓ ఐఎమ్ సారీ, తెలీదు అన్నారు. సారీ, అక్కడ
పసిబిడ్డలు నృత్యంతో ఆడిచ్చారు బాడీ. అది చూసి ఆడుకున్నట్టయింది కబడ్డీ. వాళ్ళను కాపాడమని బతిమాలాను వేడి వేడి. కళలకు ఆ పసిబిడ్డలు అయ్యారు జోడి. వాళ్ళ కళనల పైకి తోడి అది చూసింటే నిధులు ఖచ్చితంగా ఇచ్చేవాడు మోడీ. ఆ విధమైన నృత్యానికి కూచిపూడి ఆ కళను ప్రోత్సహిస్తున్నటువంటి కళాకారుల ముద్దుబిడ్డ నందమూరి బాలకృష్ణ గారి యొక్క తోడ్పాటుతో ఆ విధమైన కార్యక్రమం లేపాచ్య బసవయ్యా లేచిరావయ్యా అని అక్కడ పిలుస్తుంటే పతిత పావనుడు తిరుపతి వెంకటేశ్వరుడు సర్వరక్షకుడు శ్రీశైల మల్లీశ్వరుడు కొలువున్నది సీమలోనే రంకెలుడు లేపాచి బసవన్న శిల్పం రణభేరి నిరదించు చంద్రగిరి దుర్గం కొలువున్నది నేలలోనే ఇదిగో రాయల సీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. మీకు విషయం తెలుసా, మేము మిగతా జిల్లా ప్రజలందరూ కూడా ఈ అనంతపురం జిల్లాకు రుణపడి ఉన్నాం. మా అన్నను పదవీచ్యుతుని చేసినప్పుడు ఆ రోజున అనంతపురంలో ఇందిరాగాంధీ మీద కోపంతో 16 మంది బిడ్డలు ప్రాణాలు వదిలారు. అన్నా, రాజకీయ నాయకుల్లో మిన్నా, నువ్వు లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సున్నా. మిమ్మల్ని పొగడతావంటే వయసులో చిన్న. మా అన్న నిజంగా దానవీర సూరకర్ణ. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి హిందూపురమే నాకు కావాలి. ఇంతకుముందు వేసా అడుగు జాడ, నా ఎదుగుదల కదొక నీడ, అందుకే వదిలేస్తున్నా గుడివాడ. నాకొక వరం, ఇక్కడ వినిపిస్తా నా స్వరం, ఇక్కడే ఉంటా నిరంతరం. నన్ను ప్రోత్సహిస్తున్నారు యువతరం, అందుకే కావాలి హిందూపురం. ఆ విధంగా ఉంటా జిల్లా అనంతపురం అని మా అన్న చెప్పిన ప్రతి మాట మా చెవిలో ఇప్పటికీ తిరుగుతుంది సార్. నేనెంత గర్వపడతానంటే సార్, నాన్నగారు ఓసారి నేను స్టేజ్ ఎక్కుతుంటే దిగండి అన్నారు నా అన్నగారే. అప్పుడు ఎవరో చెప్పారు ఆయన బాగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆయన నాకు నమస్కారం చేశాడు సార్. సార్ అది నేను మర్చిపోలేను సార్. ఆయన సంస్కృతి అది అన్న ఇచ్చిన ఆకృతి. అన్న పేరుతోనే ఇందాక వాన పడకుండా ఆగుంది ప్రకృతి, లేకపోతే అంతా అయిపోయేది వికృతి. అన్న అంటేనే పురోగతి జగతి, అన్న ద్వారానే ఆంధ్రప్రదేశ్ పురోగతి. ఆయన ఆ అన్న మాకు దేవుడిచ్చిన బహుమతి. అంత గొప్పగా ఆయనకు తోడునుడిగా ఉంది సార్ మీ అమ్మగారు శ్రీమతి. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలకు రూపకల్పనైన ఈ అనంతపురం జిల్లా మాకు మా ఇతర జిల్లాలకు ఆనందదాయకం. దీనిని గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ప్రొఫెసర్ అన్నదాత మణి కాదు, మీ యొక్క సేవకుడు మణిగా మీ పాదాలకు నమస్కారం. మీరిచ్చిన ఆస్కారం, కళను గౌరవించడం ఈ ప్రజల సంస్కారం. అందుకే కలిసికట్టుగా పతి చేస్తుంది అధికారం. అది కళల మీద చూపించాలి మమకారం. అది రేపటి తరానికి ఉపకారం. మీరివ్వాలి వాటికి ఆకారం. కళలను పోషించడం అనుకోకూడదు భారం. దయచేసి దాని దగ్గర పెట్టద్దు బేరం. కళను కాపాడకపోతే మహాఘోరం. తెలుగువాడెవడు చేయకూడదు ఆ నేరం. చూపించండి బిడ్డల కళలో సారం. అది సంపాదిస్తుంది ఆహారం. అది కళల వ్యవహారం. అందుకే సమస్యలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు పరిష్కారం. అందుకే మీ ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. వచ్చిన అందరికీ నమస్కారం. ఇంత అందమైన తెలుగు భాషను మర్చిపోయి హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. అమ్మా అన్నీ మనకిచ్చేది, నాన్న నా వేలు పట్టుకొని నడిపించేవాడు, అన్న అయ్యలాగా నడిపించేవాడు, అక్క అమ్మలాగా కనిపించేది. ఇంత పవిత్రమైన పేర్లను వదిలేసి ఇంగ్లీషు మోజులో పడి మాట్లాడుకోండి, మేమే కాదనలేదు. కానీ అది జీతానికి, ఇది జీవితానికి. ఇంగ్లీషు భాష జీతానికి సార్, తెలుగు భాష జీవితానికి సార్. ఆ తెలుగు భాషను వదిలేసేసి మీరు ఇంగ్లీషు భాషల్లో పడిపోయి మన మాతృభాషకి కళ్ళద్దాలు భలే ఉన్నాయి. అయితే కళ్ళు పొడుచుకుంటామా? కళ్ళద్దాలు బ్రహ్మాండంగా ఉన్నాయని కళ్ళు పొడుచుకుంటామా? అదేవిధంగా మా తెలుగు తల్లికి మల్లెపు దండ, మా హిందూ ప్రజలు ఉండాలి అండ, నా తెలుగు భాష తీయటి లడ్డుండ, నేను తెలుగువాడిగా ఉండ, ఎగరేస్తా తెలుగు భాష జెండా, అది కావాలి తెలుగు ప్రజల అజెండా అని తెలియచేస్తూ మరికొద్ది నిమిషాలలో మన ముఖ్యమంత్రి వర్యులు కూడా విచ్చేస్తారు. ఇతర కార్యక్రమాలను కూడా సజావుగా నిర్వహించుకోవటానికి అవకాశం ఉంటుంది మేడం.
మరికా సేపట్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి సీఎం గారు రాబోతున్నారని. మరి మరొకసారి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా మా స్వాగతం తెలియచేసుకుంటూ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అలాగే భూమా అఖిల ప్రియ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం, తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ కెఎస్ జవహర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీమతి పరితాల సునీత గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎస్ఈఆర్పి, ఉమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ వెల్ఫేర్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ కె శ్రీనివాసులు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ రూరల్ హౌసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎన్ కిష్టప్ప గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హిందూపురం. అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. ఈరోజు లేపాక్షి మహోత్సవాలు మొదటి రోజు ఇనాగ్రేషన్ సందర్భంగా కొంతమంది ప్రముఖులు హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారిని మీరు మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో ఈరోజు ఫెలిసిటేట్ చేయబోతున్నాము. ముందుగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, అలాగే కె రాఘవేందర్రావు గారు, రాలపల్లి గారు, భార్వి గారు, హరిప్రియ గారు, వారందరికీ కూడా మరొకసారి మా స్వాగతం అలాగే కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. ఇంకోటి ఏందో తెలుసా, ఇక్కడ ఈ నేలలో పుట్టిన లేపాక్షి నేలకి అనంతపురం జిల్లాకి ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిన శ్రీమతి ఆశాలత గారు, దళవాయి చలపతిరావు గారు, శ్రీ కె లక్ష్మీనారాయణ గారు, శ్రీ నరసింహారావు గారు, డాక్టర్ కేశవులు గారు, వారిని కూడా మనం హృదయపూర్వకంగా సన్మానించుకునే అదృష్టానికి నోచుకున్నాము. ఇటువంటి నేలలోని బిడ్డలు భారతదేశానికి ఎంతో పేరు తెచ్చిన వీరిని కూడా సన్మానించుకోవటం ఈరోజు లేపాక్షి ఉత్సవాల ప్రత్యేకత. కళలకు ఇచ్చారు భద్రత, వారిని గౌరవించడం మన బాధ్యత, అది వాళ్ళ యొక్క సమర్థత ఎప్పుడెప్పుడు అని నా ఆతృత. ఆ కార్యక్రమాన్ని కూడా మీరందరూ దగ్గర ఉండి విజయోత్సవంగా జరిపించాలని హృదయపూర్వకంగా అందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్లో ముందుగా ఒక చక్కని క్లాసికల్ డాన్స్ ఫామ్ని మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు చేయని విధంగా చాలా కొత్తగా కొరియోగ్రాఫ్ చేశారు డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ అచ్యుత మానస గారు. విభిన్నమైన శైలిలతో నాట్యాన్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పర్కషనిస్ట్ డ్రమ్స్తోనే కాదండి, ఆయనకి ఎటువంటి వస్తువు ఇచ్చినా దాంతో ఆయన ధ్వని క్రియేట్ చేయగలరు. అటువంటి సత్తా, అటువంటి టాలెంట్, అటువంటి గొప్ప వరం దేవుడు ఆయనకు అందించారు. వారే కలైమామణి శివమణి గారు కాసేపట్లోనే వేదికపై వచ్చి ఇక్కడ తమ అద్భుతమైన టాలెంట్ని ప్రదర్శించబోతున్నారు. మరి ఈరోజు కాస్త బోనస్గా వారితో పాటు, సార్ ఇది బాగుంది సార్, మాట్లాడుతూ వెళ్ళి పిక్చర్ కూడా దిగేశారు సార్, పర్మిషన్ ఇస్తే మేము చెక్. మణి గారు దీన్నే అంటారు సమయ స్ఫూర్తి. ఎగ్జాక్ట్లీ టైం చూసుకుని వెళ్ళి బాలకృష్ణ గారితో ఒక ఫోటో దిగేశారు. మరి నాకు ఫోటో ఏది సార్, కాకపోతే